हाई अंडी, वेलकम बैक टू दाना कलेक्शंस। व्यूअर्स की कस्टमर्स की ओक रिक्वेस्ट चेयदलुचुकुन्नानु। एंटी अनंटे कोंतमंदि कस्टमर्स अयिते अर्जेंट आर्डर अनि चेप्पि आर्डर चेस्तुन्नारंडि, अदि आन टाइम कि वेल्लकपोते रीफंड अडुगुतुन्नारु। अला नेनु चेयलेनंडि, एंदुकंटे ओक्कसारि वन्स डिस्पैच अयिन तर्वात अदि मूव अवुतुंदि, लेट अयिना गानी मी दाका वस्तुंदि, प्रोडक्ट अयिते राकुंडा उंडदु। इदि जेन्युइन सेल अंडि, ఫేక్గా ఏదో నేను ప్రోడక్ట్ ఇట్లా షో చేసి నేను అట్లా ఏం చేయట్లేదు, జెన్యున్గా సేల్ చేస్తున్నాను. అసలు మ్యాక్సిమం నేను ఇప్పటికీ 6 ఇయర్స్ అయిపోయిందండి నేను సేల్ చేయబట్టి, బట్ ఎప్పుడు నాకు ఏ ప్రాబ్లం రాలేదు. రాలేదు కాబట్టే నేను ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతున్నాను. హౌస్ వైఫ్గా ఉండి, నేను ఇంట్లో ఉండి వేవర్స్తో డీల్ చేసుకొని నేనేదో ఆన్లైన్లో సేల్ చేసుకుంటున్నానండి. సో మీకు అర్జెంట్ ఆర్డర్స్ ఉంటే నాకైతే ఆర్డర్ ఇవ్వద్దండి, నా దాకా కూడా మీరు రానే రావద్దు. అసలు అర్జెంట్ ఆర్డర్ ఉంటే కనుక మీకు లేదు, నాకు ఎన్ని డేస్ అయినా పర్వాలేదు, నేను ఆగుతాను, నాకు ప్రోడక్ట్ మాత్రమే కావాలి అని అనుకున్న వాళ్ళైతేనే జెన్యున్గా నాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి. లేదంటే నా దాకా రానే రావద్దండి, ఎందుకంటే రీసెంట్గా ఒక ఆర్డర్ అనేది వచ్చింది, అది ఆన్ టైంకి కావాలన్నారు, బట్ అది డిస్పాచ్ అయిపోయింది. డిస్పాచ్ అయిన తర్వాత ఆన్ టైంకి రాలేదని రిఫండ్ అడుగుతున్నారు. నేను ఎలా ఇవ్వగలనండి? అది డిస్పాచ్ అయింది, మీ కస్టమర్కి రీచ్ అవుతుంది, రీచ్ అవుతుంది ఆ టైంలో మధ్యలో రిఫండ్ అడిగితే నేను ఎట్లా ఇవ్వగలను? నేను ఆల్రెడీ వేవర్కి పే చేశాను, వేవర్ కూడా అమౌంట్ తీసేసుకున్నారు, డిస్పాచ్ అయిపోయింది, నేను ఎలా ఇవ్వగలుగుతాను? సో ప్లీజ్ అర్థం చేసుకుని అర్జెంట్ ఆర్డర్స్ అయితే నాకు ఇవ్వకండి, నాకు వద్దు అర్జెంట్ ఆర్డర్స్. అసలు తీసుకొని తీసుకొని నేను అది డిస్పాచ్ అవ్వడానికే 1 or 2 డేస్ పడుతుందండి. సాటర్డే ఆర్డర్ చేశారు, సండే హాలిడే ఉంటుంది, సండే మూవ్ అవ్వదు, మండే మూవ్ అవుతుంది, మీకు వచ్చేసరికి 3 డేస్ అయినా పడుతుంది. సో ప్లీజ్ అండి అర్థం చేసుకుని అర్జెంట్ ఆర్డర్స్ అయితే నాకు ఇవ్వకండి.